జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో మానమక నువ్వే జగన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా గ్రామ ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, జెడ్పీటీసీ అమృత నరేష్, ఏఎంసీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. దొరబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని వివరించారు. అదేవిధంగా మాధవపట్నం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. ఏ రకంగా మన ప్రభుత్వాన్ని ఎంత పరిష్కరంగా చేయాలనే కార్యక్రమానికి ఈ శ్రీకాకుళం ఎందరితోనూ కూడా మమేకమై అందరికీ కూడా వివరించే విధంగా చెప్పాలని కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా కూడా ఈరోజు మన మాధవపట్నం రెండు సచివాలయాలు కూడా గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకాకుళం జరుగుతూ ఉంది. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టంగా ఉందంటే ఈ మాధవపట్నం గ్రామంలో రమారమి ఒక 20 సంవత్సరాలకు భయపడి కూడా ఈ గ్రామం మరి భద్రం గారితో వాళ్ళ కుటుంబంతో చాలామంది పెద్దలతో కూడా మాకు పరిచయాలు. మీ మాధవపట్నం గ్రామం ప్రజల మీద అందరి మీద మానవత ఉందని మీ అందరికీ మనం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఆ నమ్మకాన్ని ఇంకా పైకి పెంపొందించుకోలే మన నాయకుడిని అసెంబ్లీ పంపే బాధ్యత మన అందరికీ ఉందని మీ అందరికీ సెలవు తీసుకుంటూ మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి మా భద్రంగా కుటుంబానికి మా బుజ్జికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై దౌలూరి. ఇది స్టిక్కర్. ఈ స్టిక్కర్ని వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ డోర్ ఉంటారు కదా డోర్కి కానీ దానికి కూడా అంటించడానికి ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్న ఇవన్నీ మొబైల్ స్టిక్కర్స్ అన్నమాట. ఎవరైనా మన కార్యకర్తలు మన నాయకులు కానీ ఎవరైనా మనకి మన జగన్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా అలాగే ఫోన్ మీద పెట్టడానికి ఇచ్చే కార్యక్రమం ఇలా ఫోన్ పెట్టి ఇట్లా ఇవన్నీ కూడా మీకు బుక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్ గారు నాకు తెలిసి 10 రోజుల్లో అనౌన్స్ చేసినప్పుడు మీ అందరికీ కూడా గృహ సాధ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాలంటీర్లు కూడా చివరిసారిగా ఈ గృహ సారథులు ఈ వాలంటీర్లు ఇద్దరు కలిసిగా సమిష్టిగా పనిచేస్తే తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీ జెండా ఎగరేస్తారన్న నమ్మకం మాకుంది. దానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని మరొకసారి వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు ఇస్తాను. 10 నాకు తెలుసు వారం 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. మీకు ఏమైనా పెన్నులు కానీ బ్యాడ్జ్లు కానీ తర్వాత ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటానికి ఒక బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు మరియు మన ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైనటువంటి సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, అలాగే వాలంటీర్లతో ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు సచివాలయాల్ని మీటింగ్లు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాధవపట్నం గ్రామంలో మాధవపట్నం 1-2కి సంబంధించినటువంటి ఈ గృహసారులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు మరింతగా తీసుకువెళ్ళడానికి, అలాగే పార్టీ అందించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి, అలాగే మరి ముఖ్యంగా మన కోసం, ప్రజల కోసం, మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆలోచించి మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఒక నిజాయితీ కొరడు మన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరలా సీఎం చేసే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు గడప గడపలో మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఈరోజు మాధవపట్నంలో కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 300 గడపలు ఈరోజు మాధవపట్నం గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ధైర్యంగా గర్వంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈరోజు వస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ఏదైనా చిన్న చిన్న కారణాల వలన లేకపోతే టెక్నికల్ వలన వాళ్ళు ఎవరికైనా సరే పథకాలు అందకపోతే కొన్నటువంటి అధికారులతో కలిసి నేను చేసే భాగంగా ఈరోజు మాధవపట్నం కార్యక్రమం చేస్తున్నాను. నిజంగా ఇంత మంచి నాయక నాయకత్వం నిజంగా పనిచేయడం అదృష్టంగా భావిస్తూ మరొకసారి జై జగన్, జై జగన్, జై జగన్.